సూర్యోదయానికి ముందే బ్రాహ్మీ ముహూర్తం వేసి సూర్యునికి అర్ఘ్యం గచ్చ ఇస్తే సూర్య గాయత్రి మంత్రాన్ని ఎన్నిసార్లు పఠించాలి? ఓకేనండి, తప్పకుండా అమ్మగారిని అడిగి తెలుసుకుందాం. అమ్మ, ఫస్ట్ ఏంటంటే సూర్యుడికి అర్ఘ్యం ఇప్పించేటప్పుడు సూర్య గాయత్రి మంత్రం ఎన్నిసార్లు పఠించాలి ఏంటి అని అడుగుతున్నారు. సూర్య గాయత్రి అన్నది మనకి ఎన్నిసార్లు అవకాశం ఉంటే అన్నిసార్లు చేయొచ్చమ్మా. మీకు సమయం ఉంది, 8 సార్లు కూడా చేయొచ్చు. సమయం లేదు, 108 సార్లు, అది కూడా లేదు 11 సార్లు, అది కూడా లేదు 5. సమయాన్ని బట్టి మనం ఉన్నటువంటి ఉద్యోగ స్థితిని బట్టి గాయత్రి ఉపాసన అనేది ఉంటుంది. అంటే ఏ గాయత్రి అయినా ఉండొచ్చు, ఏ మంత్రోపదేశం మనకి ఉన్నప్పటికీ కూడా సమయానుకూలంగా దానికి మనం చదువుకుంటూ ఉండాలి ఒక మంత్రాన్ని. ఇంకోటి ఏంటంటే భార్యాభర్తల మధ్య ఎడబాటు వస్తుంది, అలాగే తగాదాలు అవుతున్నాయి, ఇవి రాకుండా పరిష్కార మార్గం ఏంటమ్మా అని అడుగుతున్నారు. మా భార్యాభర్తల మధ్య తగాదాలు తరచుగా అన్నది చాలా సామాన్యమైనటువంటి విషయమే. ఎందుకంటే ఏ ఇంట్లో అయినా కానీ చిన్న చిన్న తగాదాలు లేకపోతే అది ఇల్లే అనరు. పైగా అంతటి ఆనందంగా మళ్ళీ కూడా సమాగమం అనేది కూడా ఉంటుంది. భార్య కూడా ఏమనుకుంటుంది, అయ్యయ్యో పొరపాటున పొద్దున ఆయన్ని విసిగిపోయి ఏదో మాట అన్నానే కానీ పాపం పిచ్చాయన తిన్నారో లేదో అని ఆవిడ కూడా తినని సందర్భాలు ఉంటాయి. ఆయన కూడా ఏంటి హోటల్లోకి వెళ్ళి తిందామనుకున్న ఆయన కూడా పిచ్చిది ఏదో దాన్ని అన్నానే కానీ ఆఫీస్ ఒత్తిళ్లలో అదైనా ఏం చేస్తుంది, అది దానికే పనితో తీరట్లేదు అని భర్త అనుకుని ఆయన తినకుండా ఉండే సందర్భాలు ఉంటాయి. భార్యాభర్తల యొక్క అనుబంధం యొక్క గొప్పతనమే అది. ఈ దూరాలు ఎందుకు ఏర్పడుతూ ఉంటాయంటే మూడో వ్యక్తి చేరుతారు చూసారా, మూడో వ్యక్తి చేరి చెప్పటం వల్లే. ఇటు అమ్మాయి తల్లి ఉండొచ్చు, ఇలాంటివి చెప్పటంలో నేనేం భయపడనండి. అమ్మాయి తల్లి ఉండొచ్చు, అమ్మాయి తల్లిదండ్రులు ఉండొచ్చు, అబ్బాయి తల్లిదండ్రులు ఏంటి, ముఖ్యంగా తండ్రి కంటే కూడా తల్లుల పాత్ర ఇందులో ఎక్కువగా ఉంటుంది. వీళ్ళు నువ్వెందుకురా దారి మాటైనాదని ఇటు అబ్బాయి తల్లి, నువ్వేమిటేది ఆయన మాటినేది, నువ్వే ఇంత సంపాదిస్తున్నావు కదా పెట్టేబేళ సర్దుకొని వచ్చాయి అని అమ్మాయి తల్లలను, వీటి వల్లే ఎడబాటు ఏర్పడుతుంది. కాబట్టి ఆ ఎడబాటుని దూరం చేసుకోవడానికి యువత కూడా ఏం చేయాలి? ఇంత తెలివి గల వాళ్ళు యువత కూడా ఇప్పుడు ఉన్నటువంటి యువత ఏంటి, కంప్యూటర్ యుగంలో ఉన్నారు వాళ్ళు. ఎంతో చక్కగా అంటే ఆడపిల్లలు కూడా ఎంతో చక్కగా చదువుకొని ఎన్నో లక్షల రూపాయలు సంపాదించుకుంటున్నారు. మరి సంపాదన అన్నది నీకు భర్తతో వైవాహిక జీవితమే సరిగ్గా లేనప్పుడు ఎంత సంపాదించినా ఉపయోగం లేదు కదమ్మా. సంపాదన సుఖం కాదు, తృప్తి నీ జీవితమే నీకు సంతోషాన్ని ఇచ్చేది. కాబట్టి నీ జీవితం చాలా ముఖ్యమైనటువంటిది. ఎవరు ఎన్ని చెప్పినా కూడా నీ యొక్క దాంపత్య జీవితానికి సంబంధించినటువంటి నిర్ణయాన్ని నువ్వే తీసుకునే ప్రయత్నం చేయి. భర్త ఒక మాట అనొచ్చు, అత్తగారు అనొచ్చు, మామగారు అనొచ్చు, అవన్నీ కూడా చాలా కాసేపటితో ఉండేది. కానీ నువ్వు ఒకసారి తీసుకునేటటువంటి నిర్ణయం వల్ల నువ్వు జీవితాంతం బాధపడాల్సి వస్తుందమ్మా. కాబట్టి ఎవరైనా అబ్బాయి అయినా అమ్మాయి అయినా కానీ ఒక నిర్ణయం తీసుకునేటప్పుడు ఎడబాటుగా వెళ్ళిపోవాలి అనుకున్నప్పుడు ఈ ఒక్క విషయాన్ని కనుక ఒక్క క్షణం నుంచని ఆలోచిస్తే ఎన్నో జీవితాలని మనము నిలబెట్టిన వాళ్ళం అవుతాం. ఇప్పుడు వచ్చినటువంటి పరిస్థితి ఏంటి, ఒక్క క్షణం యువత నుంచొని ఆలోచించకే అనేక రకాలైనటువంటి దుష్పరిణామాలని మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి మీరు ఒక ఇలాగ భార్యాభర్తలకు సంబంధించినటువంటి విషయంలో ఎన్నో అభిప్రాయ భేదాలు ఉంటాయి. ఎందుకంటే సామాన్యంగా ఇద్దరి ఆలోచన ఒకటే అవ్వాలని ఎక్కడుంది చెప్పండి? అమ్మాయి ఎక్కడో పుట్టి పెరిగింది, ఈ అబ్బాయి ఎక్కడో పుట్టి పెరిగాడు, ఇద్దరి అభిప్రాయాలు ఏకమవటం అన్నది చాలా కష్టం. కానీ అలా ఏకమయ్యేటట్టు ఉండడమే దాంపత్యం యొక్క గొప్పతనం. కాబట్టి ఆ దాంపత్యం యొక్క గొప్పతనాన్ని తెలుసుకుని అసలు నిశ్చితార్థం అప్పుడే ఇద్దరు నిర్ణయించుకోవాలి. చక్కగా సీతారాముల యొక్క దాంపత్యం గురించి తెలుసుకోవాలి, వాళ్ళు ఎంత కష్టంలో కూడా ఎంత కలిసి ఉన్నారు అన్నటువంటి విషయాన్ని వాళ్ళు తెలుసుకొని మేము కూడా అలా ఉంటాము అని ఇద్దరు ఒండరులో కూడా ప్రతిజ్ఞ చేసుకోవాలి. నీ మీద నాకు కోపం రావచ్చు, నా మీద నీకు కోపం రావచ్చు, నీ అలవాట్లు నాకు నచ్చకపోవచ్చు, లేకపోతే నాకు నీకు నా అలవాట్లు నచ్చకపోవచ్చు. ఎలాగైనప్పటికీ కూడా మన ఇద్దరం కలిసే ఉందాము. ఇది దాంపత్య మన సనాతన ధర్మంలో మన యొక్క హైందవ సంస్కృతిలో మన యొక్క వివాహ వ్యవస్థకి ఉన్నటువంటి గొప్పతనం. కాబట్టి తప్పకుండా కలిసి ఉందామని ఇద్దరు నిశ్చితార్థం అయ్యి అవ్వగానే అబ్బాయి అమ్మాయి ఒక శపథం చేసుకున్నారనుకోండి, ఆ దాంపత్యం నిజానికి మనము విడాకులు అన్నటువంటి మాటని తీసిపారేయచ్చండి. చాలా చక్కగా.